हेलो वेलकम बैक टू कुंदनास किचन नेनु मी वुमनी किचन लो एंतो परफेक्ट गा ईजी गा अयिपोये एंड ओका स्नैक आइटम चूपिस्तानंडी मीकु अदी ईजी गा चेसुकुने स्नैक आइटम अंडी पिल्ललकु कूडा इष्टंगा तिनेदी एंड मन इंट्लो कोंचेम ఇంట్లో మనం ఇడ్లీ పిండి దోశల పిండి వేసుకుంటుంటాం కదండి అవి కొంచెం కొంచెం మిగిలిపోతుంటాయి కదా వాటితో ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా ఇప్పుడు నేను బౌల్లో తీసుకున్నది ఇడ్లీ పిండి అండి కొంచెం మిగిలిపోతే అలా తీసుకున్నాను అండ్ దాంట్లో కూడా కొంచెమే దోశల పిండి ఉంటే ఇలా తీసుకుంటున్నానండి ఇలా అది కొంచెం ఇది కొంచెం అవి రెండు ఈ బౌల్లో యాడ్ చేసుకున్నానండి దాంట్లోనే ఒక 1-2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా యాడ్ చేద్దామండి దీంట్లోనే మనం ముందుగా సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసేద్దాం అండ్ సన్నగా తురుముకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేద్దామండి ఒక 1-2 పచ్చిమిర్చి స్లైసెస్ ఒక చిన్న కప్పుతో అండి పచ్చి పప్పు అండి ఇవి అదే సన్నగ పప్పు అంటారు కదా అవి కొంచెం నానబెట్టుకుంటున్నాను అవి దీంట్లోనే ఒక కొంచెం ఒక 1-2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేద్దాం దీంట్లో కొంచెం టేస్ట్ కి తగినంత salt కూడా యాడ్ చేద్దామండి ఆల్్రెడీ మీరు దోశపిండి ఇడ్లీ పిండిలో salt వేసుకొని ఉంటారు వేసుకోకపోతే చూసి ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం టేస్ట్ కి తగినంత salt యాడ్ చేద్దాం దీంట్లో ఒక చిటికెడు పసుపు pinch of సోడా ఉప్పు కూడా యాడ్ చేసేద్దామండి ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం चूसर कदा मन की अभी सारी चक्कर मिक्सा इप्ड मन पान पे डी फ्राई की सरपड़ा आई वेदा चूसर कदा मन की आई फ्राई अंडी इप्ड मन पिंडी को चेत अला बोंडला वेसमी चूसर कदा मन चिना इला बोंडला వేసేసుకున్నామండి ఇప్పుడు మనం ఫ్లేమ్ ని మీడియం గా పెట్టుకొని టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకుందాం చూసారు కదా మనం సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకుందాం అదే ఫ్లేమ్ లో పెట్టుకొని టూ సైడ్స్ బాగా కాలేలాగా ఫ్రై చేసుకోవాలండి చూసారు కదా ఎంత చక్కగా ఫ్రై అయిపోతున్నాయో టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ చక్కగా ఫ్లేమ్ మీడియం లో పెట్టుకొని అలా ఫ్రై చేసుకోవాలండి ఇంకొక 2 మినిట్స్ ఉంచి వీటిని మొత్తాన్ని తీసేసి మన ఒక టిష్యూ పేపర్ లోకి తీసేసుకున్నాం అప్పుడు ఎక్సెస్ ఆయిల్ అంతా రిమూవ్ అయిపోతుంది చూసారు కదా చక్కగా ఫ్రై అయిపోయినండి ఇప్పుడు మనం వీటిని తీసేద్దామండి చూసారు కదా మనం ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకున్నామండి దీన్ని మనం ఆనియన్ చట్నీ తో గాని పండు మిర్చి ఆనియన్ కలిపిన చట్నీ తో గాని ఇలా మీకు ఎలా అవైలబుల్ గా ఉంటే కొబ్బరి చట్నీ కానీ దేంతోైనా సర్వ్ చేసుకోండి కొంచెం ఆనియన్స్ తో నల్చుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మనకి స్ట్రీట్ సైడ్ ఫుడ్ దగ్గర ఉంటుంది కదా బోండాలు అదే టేస్ట్ వస్తాయండి చాలా క్రిస్పీగా పైన లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటాయి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి కామెంట్ బాక్స్ లో నోట్ చేసేయండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు Thanks for watching my video. Bye bye. See you again.